ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీని ఎందుకు ప్రేమించాను అని ఏమాయ చేసావే సినిమాలో హీరో తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఇదే సమంత నాగచైతన్యలకు సంబంధించి ప్రశ్నిస్తే, ప్రపంచంలో ఇన్ని సెలబ్రిటీ జంటలుండగా సమంత నాగచైతన్యల జంటపైనే అందరూ ఫోకస్ ఎందుకు ఎక్కువగా పెట్టారు అనాలి. నిజమే, ఇటీవలి కాలంలో విడిపోయిన సెలబ్రిటీ జంటలు ఎన్నో ఉన్నప్పటికీ సమంత నాగచైతన్యలపై కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది జనం. ఎందుకంటే ఈ ముచ్చటైన జంటను చూసి అందరూ ఎంతగానో మురిసిపోయారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వేణోళ్ల కొనియాడారు. మిగతా సెలబ్రిటీ జంటల్లా కాక సమంత నాగచైతన్యలను తమ ఇంటివారుగా భావించిన వారు సైతం ఉన్నారు. ఈ జంట ఎప్పటికీ విడిపోదు అన్న జనం నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ చాలామందిలాగే వీరు విడాకులు తీసుకున్నారు. ముందు సమంత తన ట్విట్టర్లో అక్కినేని అనే ఇంటి పేరును తీసేయడంతో అందరికీ సందేహం కలిగింది. అప్పుడు మొదలైన ఊహాగానాలకు ఇటు శామ్ కానీ అటు చేతు కానీ ఖండించలేదు, సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇక వీరిద్దరూ విడిపోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆ తర్వాత ఓ రోజు వారే ఆ వార్తను కాస్త చెప్పేశారు. అయితే ఎందుకు విడిపోయారనే చర్చ ఒకటి మొదలైంది. కొందరు ఆస్తుల గొడవల వల్ల విడిపోయారన్నారు. ఇంకొందరు సమంత ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకోవడం వల్ల, సరోగసీ ద్వారా శాకుంతలం తర్వాత సంతానాన్ని పొందుదామని నిర్ణయం తీసుకోవడం వల్ల విడిపోయారన్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించేందుకు ఒప్పుకోవడం, అందులో బోల్డ్గా నటించడం వల్ల విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్న వారు సైతం ఉన్నారు. కొందరు అక్కినేని అభిమానులు ఈ విడిపోయిన సంఘటనకు పూర్తి బాధ్యత సమంతదే అన్నట్టుగా మాట్లాడడంతో, భార్యాభర్తలు విడిపోతే మహిళే బాధ్యత వహించాలా అంటూ కొన్ని వర్గాలు మండిపడ్డాయి. సమంత పెళ్ళయ్యాక కూడా బోల్డ్ సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేని నాగచైతన్య విడాకులు ఇచ్చాడనేది ఒక వెర్షన్. అలాగే ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు, తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్తో ఎఫైర్ పెట్టుకున్నారనే కథనాలు కూడా వెలువడ్డాయి. నిరాధార కథనాల మీద సమంత ఫైర్ అయ్యారు. ఆమె లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నారు. కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్పై కేసు పెట్టారు. కోర్టు ఆదేశాలతో సదరు ఛానల్స్ కంటెంట్ తొలగించడం జరిగింది. సమంత డిప్రెషన్ అనుభవించారు. విడాకుల ఒత్తిడి నుండి బయటపడేందుకు సమంత మిత్రులతో గడిపారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు. మెల్లగా ఆ బాధ నుండి కోలుకుని వర్క్లో బిజీ అయ్యారు. విడాకుల అనంతరం సమంత యశోద, శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించారు. కాగా సమంత విడాకుల నిర్ణయం వెనుక ఒక అమ్మాయి ఉందనే సందేహాలు తాజాగా మొదలయ్యాయి. సమంత సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణమైంది. మలేషియాలో ఉండే మేఘన అనే ఫ్రెండ్తో దిగిన ఫోటోను సమంత షేర్ చేశారు. ఆ ఫోటోకి ఆమె ఆసక్తికరమైన కామెంట్ని జోడించారు. నా విలువైన నిర్ణయాలకు ఒక ముఖం అంటూ ఉంటే అది మేఘనే అని సమంత కామెంట్ చేశారు. మేఘన తన జీవితంలో ఎంత ముఖ్యమనేది ఆమె తెలిపారు. కాబట్టి సమంత విడాకులు తీసుకోవడంలో మేఘన సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఉండి ఉంటాయి. మేఘన అనుమతితోనే సమంత విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుని ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కర్ణుడి చావుకు కారణాలు సవాలక్ష అన్నట్టుగా ప్రతి అంశానికి ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. అలాగే శామ్ చైతు విడిపోవడానికి సైతం ఎన్నో కారణాలు ఉండి ఉంటాయి. ఏదేమైనా ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతకాలానికే సమంత మయోసైటిస్ బారిన పడడం మాత్రమే కాక, స్త్రీ కాబట్టి సహజంగానే ఆమెపైనే సానుభూతి వెల్లువెత్తిన మాట వాస్తవం. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు అంటూ స్వయంగా సమంతనే ట్వీట్ చేశారు. విడాకులు తీసుకోవడం తనకు బాధాకరమైన విషయమేనని అభిప్రాయపడ్డారు ఆమె. చైతుతో విడిపోయిన కొత్తలో సమంత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు బయటకు రాగానే మీడియా ఇదే విషయాన్ని ప్రస్తావించగా ఆమె మండిపడ్డారు. ఇదిలా ఉండగా హఠాత్తుగా కథ మరో కొత్త మలుపు తిరిగింది. ఓ ఫైన్ మార్నింగ్ నాగచైతన్య శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త వెలువడింది. నిజానికి ఎవరి శోభిత అనే సందేహం చాలామందికి కలిగింది. శోభితా ధూళిపాళ్ల 1993 May 31 శాంతారావు వేణుగోపాలరావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలోని తెనాలిలో జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత విశాఖపట్నంలోని లిటిల్ ఏంజల్స్ స్కూల్లోనూ, విశాఖ వ్యాలీ స్కూల్లోనూ చదువుకున్నారు. ముంబై యూనివర్సిటీలో హెచ్ఆర్ కాలేజీలో కామర్స్ అండ్ ఎకనామిక్స్ పూర్తి చేశారు. శోభిత సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో శిక్షణ తీసుకున్నారు. శోభిత ధూళిపాళ్ల 2016 అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 తొలిసారిగా నటించారు. అడవిశేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ్ల కీలకమైన పాత్రను పోషించారు.
శోభిత ఇప్పటి వరకు 2 తెలుగు చిత్రాలతో పాటు 8 హిందీ చిత్రాల్లోనూ 1 తమిళ చిత్రం, 2 మలయాళ, 1 హాలీవుడ్ చిత్రంలో సైతం నటించారు. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఐఎండిబి విడుదల చేసిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల లిస్టులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ని సైతం వెనక్కి నెట్టి శోభిత 2 స్థానంలో నిలిచారు. ఇది నాగ చైతన్యతో ఆమె నిశ్చార్థం నిశ్చయమైన తర్వాత జరగడం విశేషం. ఇకపోతే ఇప్పుడు శోభిత నాగ చైతన్యుల నిశ్చార్థం సైతం మరో చర్చకు దారితీసింది. అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు అనే సందేహం చాలామందికి కలిగింది. నిజానికి శోభితతో చైతు లవ్లో ఉండడం వల్లే శామ్తో వ్యవహారం విడాకుల వరకు వెళ్ళిందనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇటు శోభిత చైతుల నిశ్చార్థం జరగగానే సమంత కూడా ఓ డైరెక్టర్తో ఇప్పటికే నిశ్చార్థం చేసుకున్నట్టుగా వార్తలు గుప్పమన్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, సమంత బోల్డ్గా నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 రూపొందించిన రాజు నిడుమోరు. శామ్ రాజు ఎప్పటి నుండో డేటింగ్లో ఉన్నారని అంటున్నారు. త్వరలోనే వీరిద్దరి వెడ్డింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చేస్తుందని కొందరు బలంగా వాదిస్తున్నారు కూడా. ఈ మొత్తం వ్యవహారంలో మరో వ్యక్తి తలదూర్చారు. ఆయనే ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీ గెలవబోతోందని ఘంటాపథంగా చెప్పిన ఆయన ఆ తర్వాత తన జ్యోతిష్యం తలకిందులు కావడంతో ఇకపై సెలబ్రిటీల జాతకాల గురించి చెప్పనని ఖరాఖండిగా తేల్చేసిన విషయం తెలిసిందే. కానీ గతంలో శామ్ చేతు విడిపోతారని తను చెప్పానని అదే నిజమైందని, ఇప్పుడు శోభిత చేతుల మధ్య కూడా గొడవలు తప్పవని వాళ్ళు విడిపోతారని వేణుస్వామి పంచాంగానికి మరోసారి తెరతీశారు. పైగా చైతు జీవితంలో తండ్రి అయ్యే యోగం లేదని, శోభిత అమావాస్య రోజున పుట్టడం వల్లే వారి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని వేణుస్వామి నొక్కే వక్కాడించారు. మరో విషయం ఏంటంటే, శోభిత చైతుల నిశ్చితార్థం జరిగినట్టుగా నాగార్జున ప్రకటించిన 8/8/2024, అంటే 2024ని కూడితే 8 మొత్తం కలిపితే 8/8/8 వచ్చే ముహూర్తం అసలు శుభానికి పనికిరాదని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సెలబ్రిటీల విషయంలో వేణుస్వామి కామెంట్స్ వైరల్ అయ్యాయే కానీ పెద్దగా ఏ సంస్థలు సీరియస్గా తీసుకున్న దాఖలాలు ఉన్నట్టు లేదు. కానీ ఈసారి ఏకంగా మహిళా కమిషన్ వేణుస్వామిని స్వయంగా హాజరు కావాలని చెప్పింది. దీంతోపాటు సినిమా వారి విషయం కావడం వల్లనేమో మా అధ్యక్షుడు మంచు విష్ణు వేణుస్వామికి స్వయంగా ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ఆ తర్వాత వేణుస్వామి 2 క్రితమే రాజకీయ విశ్లేషణలు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పనని చెప్పాను, దానికి నేను కట్టుబడి ఉంటాను. అయితే నాగ చైతన్య శోభిత జాతకం గురించి చెప్పడానికి కారణం ఉంది. గతంలో సమంత చైతన్యల గురించి చెప్పాను, దానికి కొనసాగింపు అన్నట్టు ఇది చెప్పాను. ఇదే విషయంపై మంచు విష్ణు ఫోన్లో మాట్లాడారు. ఇకపై సెలబ్రిటీల జ్యోతిషాలు చెప్పనని, సంబంధిత వీడియోలో పోస్టు చేయనని చెప్పాను. ఆయన కూడా పాజిటివ్గా తీసుకున్నారు. ఇకపై నా నుంచి సెలబ్రిటీల జ్యోతిషాలను ఆశించవద్దు అని చెప్తూ ఒక వీడియోని విడుదల చేశారు. ఏదేమైనా వేణుస్వామి వివాదం ఇక్కడితో ముగిసిపోయినట్టుగానే భావిద్దాం. అయితే మళ్ళీ ఆయన ఎవరైనా సెలబ్రిటీల గురించి కామెంట్ చేస్తే అప్పుడు మరో వివాదానికి తెరలేవక తప్పదు. ఇక శోభిత ధూళిపాళ్ళ, అక్కినేని నాగచైతన్య కలకాలం కలిసి ఉండాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్తో మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.